అందరికీ నమస్కారం. యథార్థవాద జీవితాలకు స్వాగతం. ఆదీప స్తంభం గ్రంథంలో నుండి మరో చాప్టర్ని చూద్దాం రండి. పునాదుల గొడవ ఇప్పుడెందుకు అనే చాప్టర్. నేను మీ మార్క్ బాబు. వ్రాయడానికి, మాట్లాడడానికి ఎన్నో ఇతర అంశాలు ఉండగా వాటన్నిటిని వదిలేసి ఏదో పునాదులు అంటూ ఈ కృతాంశాన్ని, వింతాంశాన్ని ఎత్తుకున్నారేమిటి? ఇప్పుడు ఈ పునాది సంగతి మాట్లాడడం అంత అవసరమా అని ప్రశ్నించే ఒక వర్గం విశ్వాసులు ఉన్నారని నాకు తెలుసు. ఈ రోజుల్లో ఎవరైనా ఎక్కడైనా దేవుని వాక్యాన్ని బోధించాలంటే స్వస్థతలను గురించి మాట్లాడాలి, రక్షణ పొందవలసిన అవసరాన్ని గురించి మాట్లాడాలి, లేదా పరిశుద్ధ జీవిత అవసరతలను గురించి, క్రీస్తు రెండవ రాకడను గురించి మాట్లాడాలి. ఇక మిగతా విషయాలు అనవసరం అన్ని అన్న ధోరణి క్రైస్తవ సమాజంలో రాజ్యం వెళుతుంది. అలాంటి అభిప్రాయాన్ని పెకలించడానికి పునాది అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియజెప్పడానికే యేసునాథుడు ఇల్లు కట్టిన ఇద్దరు మనుషుల ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం మత్తయి సువార్త 7:24-27, లూకాసు వార్త 6:46-49 వ్రాయబడి ఉంది. ప్రభువు ఏం చెప్పారు ఆ లేఖన భాగంలో? ఒక వ్యక్తి ఇల్లు కట్టాలనుకొని లోతుగా త్రవ్వి బండం మీద పునాది వేశాడట. ఆ తర్వాత వానలు కురిశాయట, వరదలు వచ్చాయట, ప్రవాహం వడిగా వచ్చి ఆ ఇంటిని కొట్టిందట. అయినా ఇల్లు బాగుగా కట్టబడింది గనుక ఆ ప్రవాహం ఆ ఇంటిని కూల్చలేకపోయింది. అంతవరకు ఆ కథ బాగానే ఉంది. ఆ ఉపమానంలోని రెండో భాగమే చాలా విడ్డూరంగా ఉంది. రెండో వ్యక్తి ఇల్లు కడదామనుకొని పునాది వేయకుండానే నేల మీద, ఇసుక మీద ఇల్లు కట్టేశాడట. ఆ తరువాత నీటి ప్రవాహం వడిగా వచ్చి ఆ ఇంటిని కొట్టిందట. అప్పుడు ఆ ఇల్లు కూలిపోయిందట. ఒకసారి ఇక్కడ ఆగి కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి పునాది వేయకుండా ఇల్లు కట్టేసేయడం ఏమిటి? ఆ తర్వాత ఎప్పటికో వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోవడం ఏమిటి? అలాంటి సంఘటన భూలోక చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? అసలు అలా జరగడం సాధ్యమేనా? పునాది వేయకుండా ఇంటిని ఎవరైనా ఎలా కడతారు అసలు? మీరు అలా కట్టడానికి యత్నించి చూడండి. భూమిని త్రవ్వి లోతుగా పునాది వేయకుండా ఒక గోడనే కట్టలేము. ఇక ఇల్లు మొత్తం ఎలా కడతాం? మొదట పునాది వేయకుండా కట్టడం మొదలు పెడితే ఆ గోడలు మనం కడుతూ ఉండగానే కూలిపోతాయి. పునాది వేయకుండా నిర్మాణం ప్రారంభిస్తే ఆ నిర్మాణ కార్యక్రమం అసలు కప్పు వేసేదాకా రానే రాదు, మధ్యలోనే కుప్పకూలిపోతుంది. అలాంటి ఇది ఆ ఇల్లు కట్టడం అంతా జరిగిపోయి తర్వాత ఎప్పుడో వరదలు వచ్చి ఆ వరదలు తాకిడికి కారణంగా ఆ ఇల్లు కూలిపోవడం ఏమిటి? ఇది అసంభవం. అలాంటి ఉపమానం యేసు ఎందుకు చెప్పాడు మరి? ఆ విశ్వగురువు ఈ విడ్డూర ఉపమానం చెప్పడానికి కారణం ఇదిగో వినండి. పునాది వేయకుండా తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడా ఉండడు. కానీ పునాది వేయకుండా దేవుని ఇల్లు కట్టే బుద్ధిహీనులు ఆధ్యాత్మిక ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. అసలు దైవ సేవకులలో, సంఘస్థాపకులలో అధిక శాతం అటువంటి వాళ్ళే ఉన్నారు. ఈనాడు దేవుని సేవ జరిగిస్తూ సువార్త ప్రకటిస్తూ సంఘాలు ప్రారంభిస్తున్న దైవజనులలో అత్యధిక శాతం మందికి అసలు పునాది వేయడం అవసరం అన్న విషయమే తెలియదు. క్రింద చాప్టర్ అయిపోయిందండి. కింద ఒక వాక్యాన్ని పెట్టారు, అది కూడా చదువుకుందాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, హోషేయ గ్రంథం 4:6 అని హోషేయ ద్వారా దేవుడు పలికిన వాక్కు ఈనాడు కృత నిబంధన సంఘం విషయంలో కూడా నెరవేరుతున్నది. ఈ విషయం తెలియనందుచేత వేలాది మంది దైవజనులు తమ స్థానిక సంఘాలను ఇసుక మీద కడుతున్నారు. ఈ విషయాలను విని ధ్యానించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యం మందు ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ తప్పకుండా మీరు చూడండి. మరి ఈరోజు కొత్తగా మీరు ఈ యొక్క వీడియోస్ని చూస్తున్నట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ని కూడా, చాప్టర్స్ని కూడా చూసి మీరు దీవించబడాలని కోరుకుంటున్నాం. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కింద మీ కామెంట్ని తెలియచేయండి. మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.